గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఎన్నికల కమిటీ సభ్యులు కూడా, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, నేషనల్ బీజేపీ జనరల్ సెక్రటరీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు అరవింద్ గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ఎన్వి సుభాష్ గారు, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, మోరేపల్లి సత్యనారాయణ గారు, ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రేరణతో స్ఫూర్తితో రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతం కోసం సేవ చేయాలనేటువంటి ఒక తలంపుతో వచ్చినటువంటి డాక్టర్ దంపతులు, డాక్టర్ వికాస్ గారు, డాక్టర్ దీప గారు. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు కేవలం ఎన్నికల కోసము ఓట్ల కోసం కాకుండా ఒక సేవా భావనతోని ఈ యొక్క రాజకీయాలు కొనసాగించాలని, అవినీతి రహిత అదే రకంగా వంశపారపర రాజకీయాలకు తావు లేకుండా ఒక అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమ ఎజెండాతో 9 సంవత్సరాలుగా వారు చేస్తున్న అభివృద్ధి, పేదల సంక్షేమం 2 కళ్ళు మాదిరిగా సమ పాలలో ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చే దిశలో అడుగులు వేస్తున్న సందర్భంలో మేము సైతం అని చెప్పి ఇవాళ ఇద్దరు డాక్టర్ దంపతులు ముందుకు రావడం, వారిని హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తూ అభినందిస్తూ వారికి భవిష్యత్తు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి దంపతులు, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ఈజ్ అ రేడియాలజిస్ట్, ఇవాళ ఎండి వృత్తిలో ఉంటూ వృత్తిని వదులుకొని సేవ చేయడం అంటే రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు సేవ భావనతోనే ప్రజలకు చేరువ కావాలని, ఆ వృత్తిలో కొనసాగే దంపతులు ఇవాళ రేడియాలజిస్ట్ అంటే మనకు తెలుసు. ఇవాళ ఏ రకమైనటువంటి ఇవాళ ఆ యొక్క రేడియాలజిస్ట్కు ఉన్నటువంటి డిమాండ్ మెడికల్ సైడ్లో, దాన్ని కాదని పుట్టిన గడ్డకు సేవ చేయాలని ఒక తలంపు. వారు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని మనం మిగతా పార్టీలో చూస్తున్నాం, సంపాదన కోసం రాజకీయాల్లో చేరి ఏ రకంగా కోట్లు గడిస్తూ ఉన్నారు, 100 కోట్లకి ఇవాళ పడగలెత్తినారు. మనతో పాటు ఉద్యమ కాలంలో సమకాలికంగా పాల్గొన్నటువంటి అనేక మంది ఇవాళ ప్రజాప్రతినిధులు ఈ 9 సంవత్సరాల్లో ఎన్ని 100 కోట్లు మరి ఒకరికొకరు సంపాదించారో ఇవాళ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇవాళ కోట్ల ఆదాయాన్ని వదులుకొని ఈ దేశం కోసము, సమాజం కోసము, సమాజంలో అట్టడుగు వర్గాలకు ఒకవైపు తమ వృత్తి ద్వారా సేవలు అందిస్తూనే రాజకీయంగా కూడా దానికి తోడైతే, ఇంకా అధికారపూర్వకంగా సేవలు చేయాలని తపన తప్పితే ఈ రాజకీయాల్లో డబ్బు సంపాదించే ఒక ఆలోచన కాకుండా, ఇద్దరు దంపతులు కూడా ఆ డాక్టర్ వృత్తిలో వాళ్ళు పార్టీలో చేరి సేవ చేయడం అంటే నిజంగా అభినందనీయం. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు. ఈ దేశంలో యువత, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, కేవలం తమ వరకు తమ కుటుంబం కోసం ఆలోచన చేయకుండా, కేవలం ఉద్యోగాల కోసమే వెంపర్లాడకుండా చదువుకున్నటువంటి విద్యకు సార్థకత తీసుకురావాలని, మీరంతా కూడా మీ యొక్క కుటుంబానికే పరిమితం కాకుండా, మీ ఆదాయం కోసమే పరిమితం కాకుండా 10 మందికి అన్నం పెట్టే రీతిలో ప్రతి వ్యక్తి కూడా ఒక సంస్థగా మారాలి చదువుకున్న యువకులు. అందుకనే పదే పదే మోదీ గారు చెప్తూ ఉంటారు,
I doesn't want the youth of this country to become a job seekers. I want every youth of this country to become a job creators. Rozgar maangne wale naujawan vyakti nahi chahiye. Is desh ke liye rozgar dene wale samstha har naujawan banna chahiye. Vari mari wale aashayala kanugunanga ee roju varu gata moodu samasalaga ee yokka vaidya vrutti dwara aa vemulawada గ్రామాల్లో వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా వారికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కావలసినటువంటి మరి సహాయం అందించడమే కాకుండా ఇవాళ మొబైల్ వ్యాన్స్ కూడా ప్రవేశపెట్టి పేదలకు ఇవాళ 24/7 సేవలు అందిస్తున్నందుకు యువత దయచేసి ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి యువత నరేంద్ర మోడీ గారికి స్ఫూర్తితో పనిచేసే యువత కావాలన్నా ఇంతకుముందు ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళు ఇవాళ వందల కోట్లకు ఎట్లా పడగలుగుతారు. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ బిజినెస్? ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటిదో ఈ తెలంగాణ యువత కూడా తెలుసుకోవాలి. నిజాయితీగా పనిచేస్తే సేవలు అందిస్తే ఇది సాధ్యమా? కాబట్టి ఇవాళ నిజాయితీగా ఇవాళ అన్ని వదులుకొని ఒక సంపూర్ణ కుటుంబంలోంచి వచ్చి ఈ దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేయాలనిటువంటి మరి యువ దంపతులను నేను హృదయపూర్వకంగా వారిని స్వాగతిస్తూ తెలంగాణ ప్రజలు కూడా, యువత కూడా మోదీ గారి యొక్క పిలుపు మేరకు స్ఫూర్తి తీసుకొని ఈ రకంగా రాజకీయ రంగంలోకి రావాలి. ఎందుకంటే ఇవాళ యువత రాజకీయం అనేసరికి ఒక ఏహ్య భావన, రాజకీయాలు కలుషితమైపోయినాయి, అవినీతిమయమైపోయింది, రాజకీయాల్లో వెళితే ఇవాళ మనకున్నటువంటి విలువ పోతుంది అనేటువంటిది. దానికంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, విజ్ఞులు, మేధావులు ఆలోచన చేసి రాజకీయాల్లో తప్పకుండా రావాలి. ఆ యొక్క కలుషితమైనటువంటి రాజకీయాలను ప్రక్షాళన చేసి ఇవాళ మోదీ గారు కోరుకుంటున్నటువంటి ఒక అకౌంటబుల్, ఒక ట్రాన్స్పరెంట్, ఒక జవాబుదారుతున్నటువంటి రాజకీయాలు, విలువలతో కూడుకున్న రాజకీయాలు, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, ఇటువంటి యువత ద్వారానే సాధ్యమవుతుంది. చదువుకున్నటువంటి వాళ్ళు ఆ రకంగా సమాజానికి అంకితభావంతో పనిచేస్తున్నటువంటి ఆశయంతో ముందుకొచ్చిన వాళ్ళకు మరొకసారి స్వాగతిస్తూ తెలంగాణ ప్రజలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులు అనేక మంది మరి ముందుకొస్తున్నారు కాబట్టి ఆ దిశలో ఉద్యమ సందర్భంలో ఏ రకమైనటువంటి ఆస్తులతో మీరు ఉద్యమంలో పాల్గొన్నా ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఏ వందల కోట్లు సంపాదించి ఏ సేవ చేస్తున్నారో ఒకసారి గమనించి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి ప్రజాస్వామికంగా ఉన్నటువంటి ఆయుధం అనేటువంటి ఆ ఓటు హక్కును సద్వినియోగం వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఐ హోల్హార్టెడ్లీ వెల్కమ్ ఈ డాక్టర్ వికాస్ అండ్ డాక్టర్ దీపిక టు బీజేపీ అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.